నమస్కారం, నేను మీ సిఎస్. 29 రూపాయలకి కిలో బియ్యాన్ని భారత్ రైస్ బ్రాండ్ తోటి బహిరంగ మార్కెట్లోకి విడుదల చేస్తామని కేంద్ర ప్రభుత్వం 4-5 రోజుల క్రితము ప్రకటించడం అనేది జరిగింది. అన్నట్టుగానే ఈ రోజే ఈ 29 రూపాయల కిలో బియ్యం విక్రయ కేంద్రాలను ప్రారంభించనున్నట్లు కేంద్ర ప్రభుత్వం ఒక ప్రకటన ద్వారా తెలియజేయడం అనేది జరిగింది. కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి పీయూష్ గోయల్ ఢిల్లీలోని కర్తవ్య పద్ మార్గంలో ఈరోజు ఈ విక్రయ కేంద్రాలను ప్రారంభిస్తారని ఆ ప్రకటనలో తెలియజేయడం అనేది జరిగింది. ఈ 29 రూపాయలకే కిలో బియ్యం విక్రయం కోసము 5 లక్షల టన్నుల బియ్యాన్ని ఎఫ్సిఐ సిద్ధం చేసిందని కూడా ఆ ప్రకటనలో తెలియజేయడం అనేది జరిగింది. అయితే ఈ బియ్యం ఎక్కడ దొరుకుతాయి అన్న సందేహం అనేది చాలా మందికి ఉంటుంది. ఇక్కడ భారత జాతీయ వ్యవసాయ సహకార మార్కెటింగ్ కేంద్రాల్లోనూ మరియు భారత జాతీయ సహకార వినియోగదారుల సమాఖ్య కేంద్రాల్లోనూ మరియు కేంద్రీయ భండార్ విక్రయ కేంద్రాల్లోనూ ఈ 29 రూపాయలకే కిలో బియ్యం అందుబాటులో ఉంటాయని వారు ఆ ప్రకటనలో తెలియజేయడం అనేది జరిగింది. అంతేకాకుండా ఈ కామర్స్ సెంటర్స్ ద్వారా, ఈ కామర్స్ కేంద్రాల ద్వారా కూడా ఈ బియ్యం అందుబాటులో ఉంటాయని, ఇది 5 కిలోలు మరియు 10 కిలోలు సంచులలో మాత్రమే లభ్యమవుతాయని వారు తెలియజేయడం అనేది జరిగింది. ఈ పథకానికి సంబంధించి ఎలాంటి అప్డేట్ ఉన్నా గానీ ఉన్నది ఉన్నట్టుగా అంతర్నేత్ర ఛానల్ మీకు అందజేయడం అనేది జరుగుతుంది. ఈ సమాచారం మీకు వెంటనే తెలియాలి అంటే తప్పకుండా అంతర్నేత్ర ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదాలు.